లాల్ బహదూర్ శాస్త్రి మన దేశ రెండవ ప్రధాని, పాకిస్తాన్ కు ముచ్చమటలు పట్టించిన యోధుడు, జై జవాన్ జై కిసాన్ నినాదాలతో దేశ ఉన్నతిని పెంచిన మహానీయుడు, హరిత విప్లవం శ్వేత విప్లవం వంటి సంస్కరణలతో దేశాన్ని అభివృద్ధి పదంలో పరుగులు పెట్టించిన యోధుడు అణుపరీక్షలకు ఆజ్యం పోసి శత్రు దేశాల గుండెల్లో నిద్రపోయాడు. కానీ పాక్ తో జరిగిన తష్కన్ శాంతి ఒప్పందంలో అనుమానాస్పద స్థితిలో చనిపోయాడు. లాల్ బహదూర్ శాస్త్రి గారు విష ప్రయోగంతో చనిపోయాడని ఇప్పటికీ అనుమానాలు వెల్లువెత్తుతూనే ఉన్నాయి. శాస్త్రి మరణం ఇంకా మిస్టరీగానే మిగిలిపోయింది. శాస్త్రిది సహజ మరణం కాదని ఆయన కుటుంబ సభ్యులతో పాటు దేశంలోని చాలా మంది మేధావులు ఇప్పటికీ గగ్గోలు పెడుతూనే ఉన్నారు. ఆయన్ని కావాలనే కొంతమంది కుట్ర చేసి చంపారని ప్రపంచంలోని చాలా మంది మేధావులు ఇప్పటికీ అంటుంటారు. ఇంతకీ శాస్త్రి గారిది సహజ మరణమా లేదా విష ప్రయోగమా? ఈ వీడియోలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అది 1965. భారత్ చేతిలో చావు దెబ్బతిన్న పాకిస్తాన్ అగ్రరాజ్యాలను శరణు వేడుకుంది. తమ దేశాన్ని కాపాడమని ప్రపంచ దేశాల కాళ్ళు పట్టుకుంది. దీంతో ఐక్యరాజ్య సమితి యుద్ధం ఆపి శాంతి ఒప్పందాలకు రావాలని మన దేశ ప్రధానికి కబురు పెట్టింది. మన ప్రధాని శాస్త్రి శాంతి ఒప్పందం కోసం తష్కాట్ వెళ్లాడు. పాక్ అధ్యక్షుడు ఆయుబ్ ఖాన్ తో భేటీ అయ్యారు. అగ్రరాజ్యాల పెద్దల సమక్షంలో ఇరు దేశాల మధ్యలో జరిగిన శాంతి ఒప్పందంపై సంతకాలు చేశారు. ఈ ఒప్పందం కుదిరిన కొన్ని గంటల్లోనే శాస్త్రి గారు మరణించారు. అప్పటి వరకు అందరితో చిలాకీగా కలివిడిగా మాట్లాడిన శాస్త్రి గారు చనిపోయాడన్న వార్త తెలియగానే భారతదేశం మొత్తాన్ని కుదిపేసింది. ఆరోగ్యంగా ఉన్న శాస్త్రి అంత హఠాత్తుగా ఎలా చనిపోయారని ఆరా తీయడం మొదలు పెట్టారు దేశంలోని మాన్యులు సామాన్యులు. ఆయన అనుమానాస్పద స్థితిలో చనిపోయారని కోకొల్లలుగా వార్తలు బయటకొచ్చాయి. అయినా శాస్త్రి గారి భౌతిక కాయానికి అటు రష్యాలోనూ ఇటు భారతదేశంలోనూ పోస్ట్ మార్టం జరపలేదు. ఆయన మృతదేహం నీలిరంగులోకి మారింది. ఆయన పొత్తి కడుపుపై కత్తిఘాట్లున్నాయి. దీంతో శాస్త్రి మరణం సహజంగా కాదని, ఇది హత్యనని ఆయన భార్య మరియు బంధుమిత్రులు తీవ్ర స్థాయిలో అభ్యంతరం వ్యక్తం చేశారు. నెత్తి నోరు మొత్తుకొని మరీ కొట్టుకున్నారు. కానీ వాళ్ళ వాదనను వాళ్ళ ఆవేదనను దేశాన్ని శాసించే వారెవరూ పట్టించుకోలేదు. శాస్త్రి తర్వాత ఇందిరాగాంధీ గారు లాంఛన ప్రాయంగా ప్రధానమంత్రి అయ్యారు. ఇందిరాగాంధీ తర్వాత దేశంలో జనతా పార్టీ అధికారంలోకి వచ్చింది. మొరార్జీ దేశాయ్ దేశ ప్రధానిగా జనతా పార్టీ తరపున బాధ్యతలు చేపట్టారు. శాస్త్రి మరణానికి సంబంధించిన పత్రాలను బయట పెట్టాలని నవదీప్ గుప్తా అనే సమాచార హక్కు కార్యకర్త హోం మంత్రిత్వ శాఖకు దరఖాస్తు చేసుకున్నాడు. కానీ ఆయనకు కూడా నిరాశే మిగిలింది. దేశ భద్రతకు సంబంధించిన పత్రాలను బయట పెట్టేది లేదని అధికారులు మొహం మీదే చెప్పేశారు. ఇక ఈ కథ కొద్దిసేపు అలా ఉంచితే, ఆనాడు శాస్త్రితో పాటు తష్కాంత్ కు వెళ్లిన భారత ప్రతినిధులతో పాటు ప్రముఖ జర్నలిస్ట్ కులదీప్ నయ్యర్, వ్యక్తిగత వైద్యుడు చుక్, అలాగే వ్యక్తిగత సలహాదారులు రామ్నాథ్ కూడా ఉన్నారు. సీనియర్ పాత్రికేయులైన కులదీప్ నయ్యర్ తాను రాసిన పుస్తకంలో శాస్త్రి మరణంపై పలు అనుమానాలు వ్యక్తం చేశాడు. దీనికి తోడు శాస్త్రి కుటుంబ సభ్యులు మొదటి నుంచే అనుమానాలు వ్యక్తం చేస్తూనే ఉన్నారు. కులదీప్ నయ్యర్ తన పుస్తకంలో ఒక సందర్భంలో ఇలా రాశారు, శాస్త్రిపై విషప్రయోగం జరిగిందా లేదా అనే విషయంపై నేనేమి చెప్పలేను, కానీ ఆయన మరణంపై వస్తున్న వార్తలను కొట్టి పారేయలేను అని కూడా అన్నారు. అంటే ఆయనది సహజ మరణం కాదని శాస్త్రి బృందంలోని ఒకరు నిర్మొహమటంగానే చెప్పేశారు. శాస్త్రి మరణం వెనుక కుట్రకోణం దాగి ఉందని కులదీప్ చెప్పకనే చెప్పారు. ఆయన్ని ఏవో హస్తాలు కట్టి పడేశాయని, అతని గొంతును నొక్కాయని దేశం మొత్తం అనుమానం వ్యక్తం చేసింది. ఎన్నోసార్లు ఆయన నిజాన్ని కక్కలేక మింగలేక బాధపడ్డారని దేశంలోని మేధావులు పలు సందర్భాల్లో చెబుతూనే ఉన్నారు. ఎట్టకేలకు జనతా పార్టీ హయంలో శాస్త్రి మరణంపై నిజాలను తేల్చేందుకు రాజ్ నారాయణ్ కమిటీని ఏర్పాటు చేశారు. రాజ్ నారాయణ్ కమిటీ ఎదుట సాక్ష్యం చెప్పేందుకు బయలుదేరిన శాస్త్రి వ్యక్తిగత వైద్యుడు చుక్, వ్యక్తిగత సహాయకుడు రామ్నాథ్ ఇద్దరూ ప్రమాదాలకు గురైపోయారు. ముఖ్య సాక్షులిద్దరూ వాంగ్మూలం ఇచ్చేందుకు వెళ్తున్న సమయంలో ఒకే తరహా ప్రమాదాలకు గురై చనిపోవడంతో శాస్త్రి మృతి పట్ల అనుమానాలు మరింత పెరిగాయి. ఎవరో కావాలనే సాక్షులను కడతీర్చారు. అంటే శాస్త్రి మరణం వెనుక కుట్ర కోణం ఉందని దీనితో దేశ ప్రజలకు తేట తెల్లమయ్యింది. ఆ ఇద్దరు సాక్షుల ప్రమాదం వెనుకున్న కోణం ఇప్పటికీ ఎవరూ వెలికి తీయలేదు. అంతా సినీ ఫక్కీలో జరిగిపోయింది. డాక్టర్ చుక్, రామ్నాథ్, తష్కాంత్ లో శాస్త్రి చనిపోయేటప్పుడు వాళ్ళిద్దరూ శాస్త్రి పక్కనే ఉన్నారు. అంటే
వారిద్దరికి శాస్త్రి మరణం వెనుకున్న నిజం తెలుసన్నమాట. వాళ్ళు గనక నోరు తెరిస్తే నిందితుల బండారం బయటపడుతుందనే భయంతో వారిని చంపేశారన్న విషయం ఓపెన్ సీక్రెట్ గానే మిగిలిపోయింది. దేశం వెలుపల శాస్త్రి చనిపోయాడు. అప్పుడు అది అంతర్జాతీయ సమస్య. శాస్త్రికి మరణం సంభవించాక ఆ రోజు రాత్రి ఆయనకు భోజనం అరేంజ్ చేసిన రష్యా చెఫ్ ను అరెస్ట్ చేసి వదిలేశారు. రష్యా, అమెరికా వంటి అగ్రరాజ్యాలు అంతటితో చేతులు దులిపేసుకున్నాయి. కానీ మన దేశ ప్రధాని అకస్మాత్తుగా చనిపోతే, ఆయన మరణం వెనుక బాణాలు అనుమానమై సంధిస్తుంటే, స్వదేశంలో మాత్రం ఆయన మృతిపై ఎలాంటి దర్యాప్తు లేదు. ఆయనేమైనా మామూలు వ్యక్త, సాక్షాత్తు దేశ ప్రధాని, ఆజాద శత్రువు అనే పేరు కూడా ఉంది. అలాంటి మచ్చలేని మహనీయుడి రహస్యాన్ని ఛేదించి చీకటి కోణాన్ని చీల్చేందుకు దశాబ్దాలు గడిచిన తర్వాత వేసిన రాజనారాయణ కమిటీ ముందుకు వస్తున్న ఇద్దరు సాక్షులు ప్రమాదం కారణంగా మరణించారు. అంటే మన దేశం వారే శాస్త్రిని కావాలని హత్య చేయించారా? అంటే అవుననే సమాధానాలు వస్తున్నాయి. కానీ కొందరు మాత్రం ఇది విదేశీల పనే అని అంటున్నారు. అంటే శాస్త్రిని రష్యా చంపేసిందా, లేకుంటే పాక్ కుట్రకోణం ఇంకేమైనా ఉందా? ఈ యాంగిల్స్ లో కూడా ఔత్సాహికులైన దేశభక్తులు ఆలోచించారు. విభిన్న కోణాల్లో అనుమానాలు ఇప్పటికీ వ్యక్తం చేస్తూనే ఉన్నారు. 53 ఏళ్లుగా మేధావుల నుంచి సామాన్యుల వరకు బుర్రలు బద్దలు కొట్టుకుంటూనే ఉన్నారు. వివిధ పత్రికల్లో, కొన్ని వెబ్సైట్స్ లో, సోషల్ మీడియాలో అందుబాటులో ఉన్న సాధనాలను వేదికగా చేసుకొని వారి వారి అనుమానాలను నిర్భయంగా, నిర్మోహమాటంగా వెళ్లిపుచ్చుతున్నారు. శాస్త్రి కుటుంబ సభ్యులతో పాటు మరెందరో సామాజిక కార్యకర్తలు, స్వచ్ఛంద సంస్థలు శాస్త్రి మరణం వెనుక దాగి ఉన్న వాస్తవాలను తేటతెల్లం చేయాలని ప్రభుత్వాలని కోరుతూనే ఉన్నారు. అయినా ఎవరి ప్రశ్నకు జవాబు లేదు. ఎన్ని ప్రభుత్వాలు మారినా, ఏ దేశ అధినేత, ఏ పార్టీ అధినేత స్పందించిన సందర్భాలే లేవు. ఇలా ఒక గొప్ప వ్యక్తి మరణ రహస్యాలు బయటికి రాలేదు. శాస్త్రి మృతిపై ఇప్పటికీ ఎన్నో అనుమానాలు. ఆయనది సహజ మరణమా, లేదంటే ఎవరైనా కావలసుకునే చంపారా అనేది ఇంకా వెలుగులోకి రాలేదు. అతని మరణం వెనుక సొంత దేశస్తుల హస్తం ఉందా, లేదంటే శత్రుదేశమైన పాకిస్తాన్ హస్తం ఉందా అనేది ఇప్పటికీ తేలలేదు. లాల్ బహదూర్ శాస్త్రి మృతిపై ఇప్పటికీ ఎన్నో కథనాలు ఉన్నాయి. లాల్ బహదూర్ శాస్త్రి గారిని విదేశీలే చంపారని చాలా మంది అంటుంటారు. ఇలా విభిన్న కోణాల్లో చాలా మంది తమ అనుమానాలను వ్యక్తం చేస్తూనే ఉన్నారు. 53 ఏళ్లుగా మేధావుల నుంచి సామాన్యుల వరకు ఈ మిస్టరీ అంతు చిక్కలేదు. ఇప్పటికీ చాలా మంది బుర్రలు బద్దలు కొట్టుకుంటూనే ఉన్నారు. శాస్త్రి చనిపోయిన 1965 జనవరి నుంచి నేటి వరకు ఎన్నో కథలు, మరెన్నో కథనాలు వస్తున్నాయి, పోతున్నాయి. కానీ వాస్తవాలు మాత్రం వెలుగులోకి రాలేదు. చూసారుగా ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ఈ వీడియోని తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి.